నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్కారం రేపటి విశిష్టతను ఒకసారి చూద్దాం రేపు ఇరవై ఏడవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం బుధవారం శ్రీ శ్రీశోభృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు రేపు పాల్గొన మాస బహుళపక్ష ద్వితీయ అతిథి రాత్రి ఐదు గంటల ఆరు నిమిషాల వరకు తదుపరి తది అతిథి చిత నక్షత్రం సాయంత్రం గంటల పదహారు నిమిషాల వరకు తదుపరి స్వాతి నక్షత్రం నక్షత్ర వర్జం రాత్రి పది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల పది నిమిషాల వరకు అమృతకాలం ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల నుండి పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు హైదరాబాద్ ప్రాంతం వరకు రేపు సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు చంద్రోదయం రాత్రి ఎనిమిది గంటల పన్నెండు నిమిషాలకు చంద్రాస్తమయం ఉదయం ఏడు గంటల పంతొమ్మిది నిమిషాలకు అభిజిత్ ముహూర్తం లేదు దుర్ముహూర్తం మధ్యాహ్నం పదకొండు గంటల యాభై నిమిషాల నుండి పన్నెండు వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి ఒంటి గంట యాభై మూడు నిమిషాల వరకు గుడికాలం ఉదయం పది గంటల యాభై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు యమగండ కాలం ఉదయం ఏడు గంటల నలభై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు రేపు ఫాల్గుణ చాతుర్మాస్య ద్వితీయ నాలుగు నెలలకు ఒకసారి బహుళ పక్ష విధియ రోజు ఆచరించే వ్రతం కాబట్టి చాతుర్మాస్య ద్వితీయ అనే పేరు వచ్చింది విష్ణుమూర్తి లక్ష్మీదేవులను పూజించడానికి ప్రశస్తమైన రోజు దంపతులు తమ వైవాహిక దాంపత్య జీవితం ఆహ్లాదకరంగా జరగాలని రేపు విష్ణుమూర్తిని లక్ష్మీదేవులను పూజిస్తారు లక్ష్మీనారాయణ వ్రతం ఆచరించలేని వారు రేపు లక్ష్మీ హృదయం నారాయణ హృదయం పారాయణం చేయటం కానీ వినటం కానీ చేసినట్లయితే అనుకూల ఫలితాలు ఉంటాయని నమ్మకం రేపు భాత్రి ద్వితీయ హోలీ భాయ్ దూస్ అన్నా చెల్లెల మధ్య ప్రేమానురాగాలు పెరగటానికి ఒకరి శ్రేయస్సు మరొకరు కోరుకుంటూ జరుపుకునే పండుగ తోబుట్టువులు జరుపుకునే ఈ పండుగ సంవత్సరంలో రెండు పర్యాయాలు వస్తుంది దీపావళి తర్వాత హస్త భోజనము యమ ద్వితీయ పండగ ఎక్కువ మంది ఆచరిస్తారు రెండవసారి హోలీ తర్వాత రేపు జరుపుకునే ఈ పండగ రోజు అన్న చెల్లెళ్ళు ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకుని ఒకరికొకరు తీపి పదార్థాలు తినిపించుకుంటారు ఈ పండుగ ఆచరించడం వలన తోబుట్టువల మధ్య ఆప్యాయత అనురాగాలు పెరుగుతాయని నమ్మకం ఈ సమాచారాన్ని మనకదించిన వారు మెడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతో నమస్కారం